మిత్రులారా ఈ వరంగల్కు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది సాంస్కృతిక కట్టడాలు ఉన్నాయి చారిత్రాత్మకమైన నిర్మాణంలో కాకతీయుల పాలన ఉన్నది సమ్మక్క సార్లం తిరుగుబాటు ఉన్నది వీటితో పాటు కాజీపేట దర్గా ఉన్నది కాకతీయ యూనివర్సిటీ ఉన్నది ఎన్ఐటి ఉన్నది ఆజంజాయి మిల్స్ ఉన్నాయి రామప్ప గుడి ఉంది ఇంత అద్భుతమైన కలయిక వరంగల్ నియోజకవర్గం ఇంత గొప్ప చరిత్ర కలిగిన వరంగల్ నియోజకవర్గంలో ఆనాటి చరిత్ర చూస్తే వంగరబిడ్డ పివి నరసింహారావు గారి కాడి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీలో అధిరథ మహారథులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు దేశ నిర్మాణంలో పుణ్య రాళ్ళుగా ఈ దేశ అభివృద్ధిలో తమవంతు పాత్రను పోషించారు ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ తర్వాత అంత గొప్ప నగరంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వరంగల్ రాజకీయంగా చైతన్యం ఉన్న వరంగల్ దేశ రాజకీయాలలో మూడవ పార్లమెంట్ ఇప్పుడు జరుగుతున్నది 17వ పార్లమెంట్ కానీ ఆనాడు మూడవ పార్లమెంట్ లోక్సభలో రామసహాయం సురేందర్ రెడ్డి గారు నేతృత్వం వహించిన ఈ రోజు కూడా వారు క్రియాశీలక రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంత మంచి చరిత్ర ఉన్న ఈ వరంగల్కు 2014లో మీకు గ్రహం పట్టింది సోదరులారా ఇయాల చంద్రుడిలాగా వెలిగిన ఈ వరంగల్ ప్రాంతము 2014లో చంద్రశేఖరరావు నాయకత్వంలో ఈ వరంగల్కు ఘనం పట్టింది ఒకప్పుడు ఆజంజాయి ఇల్లులే కాదు ఈ ప్రాంతంలో కొత్తవాడ మా పద్మశాలి సోదరులను కాశ్మీర్ నివాసీల కంటే కూడా అద్భుతమైన నగిశీలతో గొప్ప కళాకారులు అక్కడి నుంచి ప్రపంచానికి ఎగుమతులు అందించిన చరిత్ర మా పద్మశాలి సోదరులకు ఇక్కడున్న మైనారిటీ సోదరులు ఏ రోజు కూడా మైనారిటీలు మెజారిటీ అన్న ఆలోచన రానియలే మైనారిటీ మెజారిటీలు ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు మత సామరస్యానికి ప్రతీకగా నిలబడ్డారు కాజీపేట దర్గాకు ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అడిగిని కాకతీయ యూనివర్సిటీకి స్థలాన్ని దానం చేసి ఈ ప్రాంతం చదువులతో వెలుగొందాలి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీని పెట్టి ప్రపంచానికే ఇంజనీర్లను డాక్టర్లను అందించిన చరిత్ర కాకతీయ యూనివర్సిటీకి ఉన్నది ఎప్పుడెప్పుడు తెలంగాణ మీద ప్రజా పోరాటాలు వచ్చినాయో ప్రజలు దోపిడీకి లోనయ్యో ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలని కొంతమంది ప్రయత్నం చేస్తారో ప్రతి సందర్భంలో ఈ కాకతీయ గడ్డ స్పందించింది కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఆ ప్రజల కోసం కొట్లాడిరు చదువుల కోసమే కాదు ప్రజా సమస్యల మీద నిటారుగా నిలబడి ప్రజలకు స్ఫూర్తినిచ్చే పోరాటాన్ని ఇచ్చిన యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఇవాళ అలాంటి కాకతీయ యూనివర్సిటీని నియామకాలు లేవు బోధనా సిబ్బంది లేదు ఉన్న వాళ్ళ జీతాలు లేవు విద్యార్థులకు వసతులు లేవు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఈ ప్రభుత్వం చేతిలో మోసపోయి మన్ననే సునీల్ నాయక్ అనే ఒక గిరిజన బిడ్డ పీజీ చదివి ఆత్మహత్య చేసుకున్నాడు ఇవాళ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వచ్చి కలిసి ఆటో సంఘాల వాళ్ళు వచ్చి కలిసిండ్రు జర్నలిస్టు సంఘాల మిత్రులు కలిసిండ్రు కొత్తవాడ మోసాలి సోదరులు వచ్చి కలిసిండ్రు ప్రతి వాళ్ళు ఎవరు కలిసినా నేను అనుకున్నా కొడంగల అభివృద్ధి జరగలేదేమో నా మీద కోపం ఉండి వరంగల్ అభివృద్ధి జరిగిందేమో అనుకున్నా కానీ కొండా దంపుల మీద కోపం ఉండి వరంగల్ను కూడా అనే చెత్త కుప్పగా తయారు చేసింది ఈ దండుపల్లి మూట ఇలా ఈస్ట్ కు వెస్ట్ కు ఉన్నారు నక్షత్రకుల్లాక తయారైనరు వీళ్ళిద్దరు వస్తుంటే చెప్తున్నారు
ఈస్ట్ వెస్ట్ పేర్లు తీసుకోకన్నా బిల్లారంగ అంటే మా ఊర్లందరికీ తెలుసు అని చెప్పి భూమి కనిపించని కాల్వ కనిపించని చెరువు కనిపించని సికం ల్యాండ్ కనిపించని ఎవడన్నా పేదోడు బలహీనుడు ఉంటే ఆ ప్లాట్లు కనిపించని ఏది కనిపించినా కబ్జా చేసుడు తప్ప ఇంకో పని చేస్తలేరా ఈ దండుపాలెం ముఠ అని చెప్పి వాళ్ళు అనుచరులు గంజాయి మొదలు గంజాయి బానిసలయ్యి ఇయాల ఎవరి మీద అంటే వాళ్ళ మీద విచక్షణంగా దాడి చేస్తున్నారని చెప్పి ఫిర్యాదులు అంటున్నాయి. ఇయాల కొనాడే తెలంగాణ పోగడ్డ తెలంగాణ పరిశానికి మారు పేరైన తెలంగాణలో ఈ దండుపాలె మూల ఈ బిర్లా రంగాలు ఈ దోపిడి దొంగలు ఇయాల ఈ గడ్డకు అవసరం నేను అడుగుతున్నా. ఈ గౌరవం కోసమేనా ఇలాంటి పాలన కోసమేనా వందలాది తెలంగాణ బిడ్డు ఆత్మ బలిదానించుకొని తెలంగాణ వందలాది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించిందా అని నేను అడుగుతున్నా. ఆలోచన చేయండి మిత్రులారా ఈ తెలంగాణకి ఏం అవసరం ఈ తెలంగాణ ప్రజలు ఏం త్యాగం చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. ఇవాళ ఈ వరంగల్ జిల్లాలో ఎర్రప దయాకరరావు కావచ్చు వినయ్ భాస్కర్ కావచ్చు నరేందర్ కావచ్చు రాజయ్య కావచ్చు ధర్మారెడ్డి కావచ్చు ఎవడన్నా రమేష్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ పేరైనా తీసుకోండి ఎవరైనా న్యాయంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తా మీరు ఆలోచన చేయండి. 2014 ముందు 2004 నుంచి 2014 తీసుకోండి లేదా 2004 నుంచి 94 వరకు తీసుకోండి ఆయల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఆయల్లో ఉన్న పరిస్థితులు ఇయాల ఉన్న ఎమ్మెల్యేలు ఇయాల ఉన్న పరిస్థితులు ఏందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇయాల ఏముండే వీళ్ళకు ఇవాళ ఈ 100,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. దీనికి కారణం వరంగల్ ఉన్న భూములు ఆక్రమించుకోవడం కదా. ఆజంజాయిల్లు కార్మికులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది వాళ్లకు పట్టాలు పనీ చేయమని వాళ్లకు మాత్రం చెయ్యలే అవి మాత్రం ఈ టిఆర్ఎస్ నాయకు కబ్జా పెట్టుకుంటారు. ఇవాళ ఎక్కడ చూసినా దోపిడీ జరుగుతున్నది ఎక్కడ చూసినా దాడులు జరుగునాయి ఎక్కడ చూసినా అభివృద్ధి జరగలే. మేంటిన కాకతీయ యూనివర్సిటీ ఏం కట్టిన ఎంజీఎం ఆసుపత్రి మేము తీసుకొచ్చిన ఎన్ఐటీఏ మేము తెచ్చిన వరల్ హంటర్ రోడ్ కా నుంచి ఎవరెస్ట్ అయినా ఆనాడు మీ చేసిన అభివృద్ధి ఈ మీదేళ్లల్లా తండ్రి కొడు ఇద్దరు చెప్తారు వరంగల్ అంటే మాకు ప్రేమ అని. వరంగల్ అంటే ప్రేమ అభివృద్ధి కాదు. వరంగల్లో భూముల మీద ఇక్కడ ఆస్తుల మీద ఇక్కడ 1,000 కోట్లు సంపాదన మీద ఈ దండుపాలెం మూడుకు ప్రేమ ఉన్నది. అందుకే ఇవాళ ఆలోచన చేయండి మిత్రులు ప్రజల జీతాలలో మార్పు రావాలి. ఆనాడు 9 ఏళ్లకి చంద్రశేఖరరావు చెప్పిన హామీలన్నీ గుర్తు చేయదలుచుకున్నా. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు చేసిండా. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఇచ్చిండా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడు ఇచ్చిండా. ఇంట్లో ఉద్యోగం ఇస్తా అన్నాడు ఇచ్చిండా. రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు చేసిండా. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు ఇచ్చిండా. ప్రతి నియోజకవర్గం 100 పడకల ఆసుపత్రి కడతాడు కట్టిండా. గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు ఇచ్చిండా. మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా. మరి ఏ హామీ కూడా అమలు చేయలేదు. ఈ 9 ఏళ్లలో ఏది పిల్లలు చేయలే. ఇదే కాదు ఇవాళ కొత్త ఆసుపత్రి 1,000 పడకలు అన్నాడు. అది ఎక్కడుందో కాంట్రాక్ట్ ఇచ్చిరో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 9 ఏళ్లలో అమరవీరు స్థూపం కట్టలేకపోయిండు. 9 ఏళ్లలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టలేకపోయిండు. 9 ఏళ్లలో కావచ్చి కళాక్షేత్రాన్ని పూర్తి చేయకపోయిండు. 9 ఏళ్ల ఏకశిల పార్కును జయశంకర్ గారి పేరు మీద అభివృద్ధి చేయలేకపోయిండు. 9 ఏళ్లలో వరంగల్లో నిర్మిస్తాన్న కొత్త ఆసుపత్రి నిర్మించలేకపోయిండు. కానీ 9 నెలలల్లో 10 ఎకరాలలో పగుట్ట చౌరస్తలో గడిని నిర్మించుకున్నాడు. 9 నెలల కొడుకుకు వాస్తు వస్తలేదని సచివాలయాన్ని నిర్మించుకున్నాడు. 9 నెలల ప్రతి భవన్లో ఇలా తనకు కావలసిన విలాసవంతమైన జీవితమే కాదు గజ్వేల్లో ఫౌజ్ నిర్మించుకున్నాడు.
తొమ్మిదేళ్లలో 1000 ఎకరాల అజ్వేల ఫామ్ హౌస్ తెచ్చుకున్నాడు. కొడుకు జన్వాడలో 500 ఎకరాల ఫామ్ హౌస్ తెచ్చుకున్నాడు.